సకాల్ అనేది ఒక 3 సంవత్సరాల ముందు స్టార్ట్ అయిన జర్నీ. అండ్ అన్నిటికన్నా ఎందుకు నర్వస్ ఎక్కువగా ఉందంటే, గౌతమ్ రాజ్ గారు, డైమండ్ రత్నబాబు గారు తప్ప ఈ సినిమాకు పనిచేసిన వాళ్ళు ఎవరూ ఇప్పుడు హైదరాబాద్లో లేరు. అండ్ అనివార్య కారణాల వల్ల ఇంకా పోస్ట్పోన్ చేయలేక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రెస్ మీట్ చేస్తున్నాం. కాజల్ కానీ, సునీల్ శెట్టి గారు కానీ, మా డైరెక్టర్ జెఫ్రీ కానీ, మా కెమెరామెన్ షెల్డెన్ బ్రూస్, అండ్ మా అమెరికన్ వర్జన్కి ఎడిటర్ జో, ఎవ్వరు లేరు. యూనో వి ట్రైడ్ అ బెస్ట్, నవీన్ చంద్ర కానీ, యూనో వి ట్రైడ్ అ బెస్ట్, బట్ ఎవ్రీబడి ఆర్ బిజీ అండ్ టూ షార్ట్ అ నోటీస్. అండ్ ఇట్స్ వియర్డ్, వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తూ ఐఎమ్ హియర్ టాకింగ్ టు యూ. 3 ఇయర్స్ అగో వి కేమ్ అక్రాస్ ఒక న్యూస్ ఆర్టికల్ని చదవడం జరిగింది. ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఎలాగా ఆల్మోస్ట్ ఇండియన్ కాల్ సెంటర్స్ని క్లోజ్ చేసే లెవెల్కి తీసుకెళ్లారని ఆ ఆర్టికల్ చదివి ఇంట్రెస్టింగ్గా అనిపించి, అప్పుడు బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరం కలిసి వి సెడ్ వై డోంట్ వి మేక్ ఎ స్క్రిప్ట్, ఒక స్క్రిప్ట్ తయారు చేద్దాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ప్రొడ్యూస్ చేయడానికి నేను రెడీ, ఐ వాంటెడ్ టు ప్రొడ్యూస్ ఇట్. దాని తర్వాత దాని చాలా స్టోరీ జరిగింది, ఇట్స్ టూ లాంగ్ స్టోరీ ఇప్పుడు చెప్పడానికి. అల్టిమేట్లీ దాంట్లో మేము యాక్ట్ చేయడం జరిగింది, నేను యాక్ట్ చేయడం జరిగింది. బట్ అందరికన్నా ఫస్ట్ ఐ హ్యావ్ టు సే థ్యాంక్ యూ టు కాజల్, ఎందుకంటే ఈ మధ్య మేమందరం మా కొలీగ్స్ అందరూ కలిసి, మా హీరోస్ అందరూ మేమందరం కలిసినప్పుడు అందరూ ఏడిపిస్తున్నారు, నువ్వు అక్కడేనాయా, మీ అందరూ హీరోయిన్గా మీ అందరూ ఆమెను పెట్టుకుంటే నువ్వు అక్కగా పెట్టుకున్నావు అన్నారు. బట్ ఐ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు హర్, ఎందుకంటే చాలా సపోర్టివ్గా ఒప్పుకుంది. అండ్ సునీల్ శెట్టి గారికి థ్యాంక్స్ చెప్పాలి. సునీల్ గారు నాకు ముందించి చాలా సంవత్సరాల నుంచి, చిన్నప్పటి నుంచి తెలిసిన, ఆయన్ని అడిగిన వెంటనే ఆయన ఇమీడియట్గా ఒప్పుకోవడం, దట్ చేయడం. అండ్ థ్యాంక్స్ టు గౌతమ్ రాజ్ గారు, ఎందుకంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నగారి సినిమాలన్నీ గౌతమ్ రాజ్ అంకులే ఎడిటింగ్ చేసేవారు. ఈ సినిమాకి ఒరిజినలీ వి తెలుగు వర్షన్ లేదు, ఒరిజినల్గా ఇండియన్ వర్షన్స్ లేవు. మేము ఊరికే ఒక లెట్స్ మేక్ అ ఇంగ్లీష్ మూవీ మనం చేద్దాం అనుక దీంట్లో చేసేటప్పుడు, ఈ సినిమాలో చాలా నేర్చుకున్నాను నేను, ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఎలాగా కండక్ట్ చేసుకోవాలి ఒక ప్రొడ్యూసర్గా అనుకునేటప్పుడు, కథ అంతా రెడీ అయిన తర్వాత అప్పుడు